फ्रेंड्स एला उन्नारु अंदरू बागुन्नारा नेनु अयिते चाला बागुन्नानु मीरु एला उन्नारु नातो तप्पकुंडा शेर चेयंडी। एंड टुडेस टॉपिक इज हेल्थ टिप्स एंड हेल्थ सीक्रेट्स माय हेल्थ सीक्रेट अन्नमाट। సో చాలా మంది అడుగుతున్నారు మీరు ఎందుకు చాలా బాగా యాక్టివ్ గా ఉంటారు, ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్ గా ఉంటారు, ఎప్పుడు ఇంతే ఉంటారా లేకపోతే వీడియో ముందు ఇలా కనిపిస్తున్నారా అని చెప్పి. నో, ఐ యామ్ ఆల్వేస్ యాక్టివ్ అండి. నేను ఎప్పుడు కూడా ఇలానే యాక్టివ్ గా ఉంటాను. ఇలా యాక్టివ్ గా లేకపోతే ఇంటి పనులు చూస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇలాగా వీడియోలో మీ ముందు యాక్టివ్ గా అయితే కనిపించలేం కదా. సో ఎప్పుడు కూడా ఇలానే యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ గా ఉండాలి అంటే మనం కొన్ని టిప్స్ అనే ఫాలో అవ్వాలి నార్మల్లీ. అండ్ యాక్టివ్ గా ఉండాలి అంటే ఫస్ట్ హెల్తీగా ఉండాలి. సో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. సో వెయిట్ లాస్ అయ్యాము అంటే డల్ ఉండకూడదు, చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. సో మీరు మీ కళ్ళ ముందే నేను వెయిట్ లాస్ అయ్యాను. సో మీరు నా స్టార్టింగ్ వీడియో చూస్తుంటే నా స్టార్టింగ్ వీడియోకి ఈరోజు నేను మీకు కనిపిస్తున్నాను ఇలాగా. సో చాలా డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది కదా. సో బట్ హెల్తీగా ఉండాలి, నా ఫేస్లో హెల్తీ లుక్ ఉండాలి అండ్ నేను యాక్టివ్గా ఉండాలి. సో ఇలా మాట్లాడుతున్నాను అంటే యాక్టివ్గా ఉన్నాననే అర్థం కదా. అండ్ నాది చాలా బిజీ స్కెడ్యూల్. సో అంత ఎనర్జీగా ఉండాలి అంటే మనం హెల్త్ కేర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో నేను చెప్పిన డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. ఓకే, డైట్ ప్లాన్స్ కూడా మంచిగా ఫాలో అయితేనే వెయిట్ లాస్ అవుతారు. అండ్ చిన్న చిన్న హెల్త్ టిప్స్ అనేవి ఫాలో అవ్వడం వల్ల చాలా యాక్టివ్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ చాలామంది వెయిట్ లాస్ అవ్వడం వల్ల నీరసం వచ్చేసింది, నీ ఫేస్ అలా అయిపోయింది అండ్ నువ్వు ఇలా అయిపోయావు, బక్కచిక్కిపోయావు, ఇంకా మీ ఫేస్ ఇలా అయిపోయింది అలా అయిపోయింది చాలామంది. ఒకళ్ళు ఏమో జెల్సీతో అనొచ్చు, ఇంకొకళ్ళు ఏమో నిజంగానే ఫేస్ అలా కనిపించవచ్చు. ఎందుకంటే మీరు బొద్దుగా ఉన్నప్పుడు చాలా లడ్డూలాగా ఫేస్ గుండ్రంగా మొత్తం ఫ్యాట్తో చాలా గ్లోయిగా షైనింగ్గా కనిపించవచ్చు. ఒకసారి మీరు ఒక 5 kgs తగ్గారనుకోండి, ఆటోమేటిక్గా ఫేస్ మరి బాడీ ఫ్యాట్తో పాటు ఫేస్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. కొంచెం డల్ లుక్ అనేది ఉంటుంది, కొంచెం ఐస్లో డల్ లుక్ అనేది ఉంటుంది, బట్ నిదానంగా అది కవర్ అయిపోతుంది. సో వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పి మనం ఒళ్ళు పెంచుకుంటామని చెప్పండి, అసలు ఎప్పుడు కూడా అలాంటి తప్పు చేయకండి. చక్కగా ముందు మీరు యాక్టివ్గా ఉండాలి అంటే వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ని పెంచకండి, కొలెస్ట్రాల్ని పెంచకండి, చాలా హెల్తీగా ఉండండి, మంచి డైట్ తీసుకోండి. చక్కగా మీ బాడీకి వర్కౌట్ అనేది అవసరం. కొంచెం రోజుకి కొంచెం సేపు అయినా వర్కౌట్ చేయండి, వాకింగ్ చేయండి, డాన్సింగ్ చేయండి, ఎలా అయినా సరే మీ బాడీకి స్వెట్ తెప్పించండి. అండ్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడే ఒక 50% వరకు యాక్టివ్నెస్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు తీసుకోవాలి కొన్ని టిప్స్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది, చాలా క్రిటికల్గా ఉంది. అండ్ ఈ టైంలో మనం ఒక పక్కన వైరస్తో ఇబ్బంది పడుతుంటే ఇంకొక పక్కన చలికాలం వచ్చేసింది. దాని నుంచి ఆ వైరస్ ఉన్నా లేకపోయినా నార్మల్లీ ఈ చలికాలంలో ఫ్లూ వస్తాయి, వైరస్ వస్తాయి, ఇంకా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాటి బారిన పడకుండా, ఆ డేంజరస్ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇమ్యూనిటీని మన బాడీలో బిల్డప్ చేయాలి. సో ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలి అంటే మనం తీసుకునే ఫుడ్స్ సరిపోవు. సో మనం తీసుకునే ఫుడ్స్లో ఉండొచ్చు కొంచెం ఇమ్యూనిటీ ఉండొచ్చు, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ని తీసుకుంటూ ఉండొచ్చు. అంటే విటమిన్ సి ఇలాంటి వాటిలో ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ అలాంటివి తీసుకుంటామా లేదా, అసలు ఇమ్యూనిటీ ఉందా లేదా, ఏదైనా కొంచెం చల్లదనానికి మనకి కోల్డ్ కాఫ్ ఇలాంటివన్నీ రాకుండా మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకోవడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ ఫుడ్స్ తీసుకోలేనప్పుడు లేకపోతే సరిగ్గా తీసుకోవట్లేదని మీకు అర్థమైపోతుంది, నాకైతే అర్థమైపోతుంది మరి. సో మీకు అర్థమైపోతున్నప్పుడు ఏం చేస్తారంటే మనకి సప్లిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ దగ్గరికి వెళ్తే మన బాడీలో ఏదైనా విటమిన్ తగ్గింది అనుకోండి, ఆ విటమిన్కి తగ్గ సప్లిమెంట్స్ ఇస్తారు. విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ B12 ఇలాంటివన్నీ సప్లిమెంట్స్ ఇస్తారు. బలానికి జింకోవిట్ ఇలాంటివన్నీ సప్లిమెంట్స్ అన్నీ ఇస్తారు. సో అవి తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో మనకి ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. ఎందుకు, ఇలాంటి వైరస్ని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి, ఒకవేళ వైరస్ వచ్చిన ఆ వైరస్తో ఫైట్ చేయడానికి మనలో యాంటీబాడీస్ అనేవి ఉండాలి. అండ్ ఆల్సో చక్కగా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందనుకోండి, ఒకవేళ వచ్చినా సరే అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. లేదనుకోండి అదే చిన్న కోల్డ్ అయినా సరే చాలా రోజులు ఉంటుంది, చిన్న జ్వరం అయినా సరే చాలా రోజులు ఉంటుంది, అది ఇంకా 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 దారి తీసేస్తుంది అనమాట. సో ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం మన బాడీకి. సో అడుగుతున్నారు కదా మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు, మీకు జలుబు దగ్గు జ్వరాలు ఏమి రావా అని చెప్పి. సో వచ్చినా సరే వెంటనే పోతాయండి, ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది బాగుంది. సో నా తరపున నేనేమి యూజ్ చేస్తాను అని చెప్పి చెప్పాలి అనుకుంటాను. నేను యూజ్ చేస్తున్నాను హెర్బల్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట ఇది ఏఈ న్యాచురల్స్ బ్రాండ్ వాళ్ళది విత్ మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇందులో మనకి 60 క్యాప్సూల్స్ ఉంటాయండి సో ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి నేను ఏదైనా ప్రొడక్ట్ చూపించానంటే అది ప్రమోషన్ వీడియో అని ఫిక్స్ అయిపోకండి ఇది యూస్ చేస్తున్నాను ప్రెజెంట్ నేను యూస్ చేసేది నేను మీకు చెప్తున్నాను ఓకే నేను ఎక్కువ ఏఈ న్యాచురల్స్ బ్రాండ్ వి అన్ని తీసుకుంటాను మీ అందరికీ తెలుసు కదా సో మంచి బ్రాండ్ అన్నమాట ఈ బ్రాండ్ లో A to Z అన్నీ ఉంటాయి చక్కగా మంచి నమ్మకమైన బ్రాండ్ కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను ఏఈ న్యాచురల్స్ బ్రాండ్ వాళ్ళది హెర్బల్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట సో ఇలా ఉంటుంది ప్యాకింగ్ వచ్చేసి చూడండి ఇందులో మనకి 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఓకే ఇలా ఉంటుంది దీని లోపల బాటిల్ ఎలా ఉందో చూపిస్తాను సో దీని లోపల బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో మనకి 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఇలా ఉంటాయి అన్నమాట క్యాప్సూల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే వీటిని ఎలా తీసుకోవాలంటే మీరు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారు కదా లంచ్ చేసే 1 అవర్ ముందు తీసుకోండి ఆ తర్వాత డిన్నర్ చేస్తాం కదా నైట్ డిన్నర్ చేసే 1 అవర్ ముందు ఈ క్యాప్సూల్ అనేది తీసుకుంటే చక్కగా మనకి ఇమ్యూనిటీ అనేది అలా బిల్డప్ అవుతుంది మీరు ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటివి యూస్ చేశారనుకోండి మీకు ఎలాంటి భయం ఉండదు బాబోయ్ లేదనుకో నేనేం తింటలేదు నేను ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే ఫుడ్స్ ఏమీ తీసుకోవట్లేదు అసలు తీసుకుంటానా తీసుకోవట్లేదా అయితే నాకు వచ్చేస్తుంది ఏదో ఒక వైరస్ అని చెప్పి టెన్షన్ లేకుండా ఒకవేళ ఆ వైరస్ మీ వరకు వచ్చినా సరే మీకు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనలో ఇమ్యూనిటీ అనేది ఒక లెవెల్లో ఉంటుంది కాబట్టి సో ఎలాంటి భయం అనేది లేదు సో నా వరకు నాకు డేర్ అంటే ఇలాంటివే అనమాట నేను ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకుంటాను అండ్ ఇలాంటి క్యాప్సూల్స్ అయితే తీసుకుంటాను డెఫినెట్గా ఎందుకంటే నేను తీసుకునే ఫుడ్ అయితే నాకు నమ్మకం లేదు నేను ఎంతవరకు ఇమ్యూనిటీ ఇవ్వగలుగుతున్నానో నా బాడీకి సో అందుకే ఇలాంటి ఇమ్యూనిటీ బూస్టర్ని యూజ్ చేస్తున్నాను ఏముందండి ఇలాంటి ఒక బాటిల్ ఉందనుకోండి చక్కగా 1 month అయితే వచ్చేస్తుంది ఈజీగా లంచ్ ముందు 1 అవర్ ముందు నైట్ డిన్నర్ ముందు చక్కగా వేసేసుకున్నామంటే ఇమ్యూనిటీ సూపర్గా వచ్చేస్తుంది అండ్ నేను ఇంకా 1 అవర్లో లంచ్ అయిపోతున్నాను సో ఇప్పుడు నేను ఆ క్యాప్సూల్ తీసుకోవాలి ఇది నా టైం అనమాట అందుకే అడుగుతున్నారు కదా చెప్దామని చెప్పి ఇలాగ వీడియోలో గుర్తు రాగానే నేను మీ ముందుకు వచ్చేసాను అండ్ తీసుకోవాలా మీరు కూడా తప్పకుండా తీసుకోండి ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం కాబట్టి తీసుకోండి ఇది మీరు ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి దీని లింక్ను కూడా నేను చూసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు కానీ డిస్క్రిప్షన్ని చెక్ చేశారంటే అక్కడ దీని లింక్ ఉంటుంది సో చక్కగా మీరు ఆ లింక్ని కానీ క్లిక్ చేశారంటే డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది సో మీరు వెళ్ళి వెతుక్కొని ఎక్కడుంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు నేను ఉన్నాను కదా చక్కగా మీకు అన్ని ఇబ్బంది పడకుండా చూసుకుంటాను అండ్ దీని లింక్ మీద కానీ సో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది చక్కగా మీరు అక్కడ ఆర్డర్ చేసేసేయండి సో చక్కగా యూస్ చేయండి గైస్ అండ్ ఇంకా బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఏంటంటే అండ్ చాలామందికి ఎలా ఉంటుందంటే చాలా నిస్సత్తుగా ఉంటుంది ఓపిక లేదు నాకు ఇప్పుడు హబ్బా ఏ పని చేయలేను నేను ఇలా అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా పోతుందన్నమాట చక్కగా ఒక ఎనర్జీ అనేది వస్తుంది అండ్ మంచిగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ బాడీని డీటాక్సిఫై చేస్తుంది ఇంకా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది ఇది ఓన్లీ ఇమ్యూనిటీ పెంచడం మటుకే కాదు ఇంకా ఇలాంటివి కూడా హెల్ప్ఫుల్ అవుతాయన్నమాట ఇంకా ఫీవర్ జాండీస్ స్కిన్ డిసీజెస్ కాన్స్టిపేషన్ ఇలాంటివి కూడా తగ్గిపోతాయి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి అండ్ అంతేకాకుండా సో ఇంకా ఈ క్యాప్సూల్స్ వచ్చేసి రిచ్ ఇన్ ప్రోటీన్ మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ సో అంత అద్భుతమైన క్వాలిటీస్ అన్నీ మనకి ఈ చిన్న బాటిల్లో ఉన్నాయి ఈ చిన్న బాటిల్లో మనకి మన హెల్త్ అనేది ఉందన్నమాట ఈ చిన్న బాటిల్లో సో చక్కగా మీరు కూడా తీసుకొని మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవ్వకండి నేను డైరెక్ట్గా వీడియోనే చేసి మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నేను యూజ్ చేసేదైతే ఇదండి చాలామంది అడుగున్నారు కదా చాలా యాక్టివ్గా ఉంటారు మీరు అని చెప్పి సో మనలో కాన్ఫిడెన్స్ అనేది ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంటాము అండ్ తీసుకునే మంచి ఫుడ్ ఉండాలి అండ్ మంచి డైట్ అండ్ మంచి వర్కౌట్ ఉండాలి అలాగే మంచి ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మనకి ఎలాంటి వైరస్ రాదు అనే నమ్మకం ఉంటుంది వచ్చినా సరే అది పోతుందండి మీకు కానీ ఇమ్యూనిటీ లేకపోతే నెలలు 15 రోజులు 20 రోజులు ఇలా వస్తుంది అదే మీలో ఇమ్యూనిటీ ఉందనుకోండి రానివ్వండి ఆ వైరస్ని వచ్చినా సరే జస్ట్ 4 to 5 daysలో ఎగిరిపోతుంది అంతే ఇంకా తక్కువ తక్కువ రోజుల్లోనే వెళ్ళిపోవచ్చు 1-2 డేస్ లోనే వెళ్ళిపోవచ్చు సో మాక్సిమం అయితే 4 డేస్ లోనే మీరు చక్కగా రికవర్ అయిపోతారు ఎలాంటి భయం అనేది లేదు సో ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు అలాంటి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను 1 అవర్ తర్వాత లంచ్ చేస్తాను సో ఇప్పుడు నేను ఈ క్యాప్సూల్ ని వేసేసుకుంటాను మీ ముందే సో అంతే ఇమ్యూనిటీ వచ్చేసింది సో ఇలాగా ప్రతిరోజు తీసుకోవడం వల్ల చక్కగా హ్యాపీగా హెల్తీగా కాన్ఫిడెన్స్గా ఎలాంటి ఫియర్ లేకుండా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది భయం అనేది లేకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అదే అనిపిస్తుంది పర్లేదు వచ్చినా కానీ మనం తట్టుకోగలం మనకి అంత ఇమ్యూనిటీ ఉంది కదా అని చెప్పి ఒక ధైర్యం అనేది ఉంటుంది అండ్ ఎనర్జీ వస్తుంది అండ్ ఇందులో మంచి ప్రోటీన్ కూడా ఉంటుందండి ప్రోటీన్స్ కూడా మన బాడీకి అందుతాయి మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ కూడా సో వినడానికే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా సో ఆ బ్రాండ్ కూడా అంత మంచిది అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను యూజ్ చేస్తున్నాను కదా ఫస్ట్ సో అందుకే ఇంత కాన్ఫిడెన్స్ తో నేను మీకు చెప్తున్నాను ఓకే గైస్ మీకు తీసుకోవాలి మీకు హెల్త్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు కూడా నాకులాగా ధైర్యంగా ఎనర్జీగా అండ్ యాక్టివ్గా ఉండాలి అనుకుంటే మరి తప్పకుండా యూజ్ చేయండి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ ఇచ్చేసి మీ సోషల్ మీడియాలో తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నేను మీతో ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ టిల్ దెన్ బాయ్